अनेक मुख्यमंत्री परिपालन राजशेखर रेड्डी गारु परिपालन रोसय गारु परिपालन किरण कुमार रेड्डी गारु परिपालन का मुख्यमंत्री आंध्र राष्ट्रीय इंत दबे एवर चेयर नैन राजशेखर रेड्डी गारु दाँटो रिट ओपोचा एनद विषया आयन एना राष्ट्र परवती राष्ट्रीय औटर रिंग रोड हैदराबाद आये मुख्यमंत्री आई आपले शमशाबाद एयरपोर्ट आपले ईटी परश्रम आये भूमि केटाइन इनफाक्ट आ फैल मंत्री होने चूसा फैल का जगनमोहन रेड्डी मुख्यमंत्री अन तरह पीपीए रुद्देश मूड मुक्ल राजधानी मूड राजधानी इटकेशाड़ा राजधानी परश्रमश्रमकोचा इप्ड अमर राजा पाए लूलू पाए अदानी पाए रिलायंस पाए इलाक पे वेल को परश्रम वेल को परश्रम इप्ड आ परश्रम मैं चपंडी वाले भयपड़ी मल्ली जगन वस्ते अंदर भयपड़ी मल्ली जगनमोहन रेडी वस्ते अंदे अम्मा जगनमोहन रेडी ओडिस्तान चित्तु चित्तु ओडिचाली चित्तु चित्तु ओडिस्तेने उद्योगालु वस्तायि चित्तु चित्तु ओडिस्तेने मल्ली आंध्र राष्ट्रानिकि परिश्रमलु वस्तायि मीरु अडिगारु जॉब क्यालेंडर एमैंदम्मा मेगा डीएससी एमैंदम्मा 230,000 ఉద్యోగాలు పెండింగ్ పోస్టులు ఇస్తాం చెప్పిడి ఏమైందమ్మా ప్రతి సంవత్సరం 6500 కాన్స్టేబుల్ పోస్ట్ భర్తీ చేస్తానడి ఏమైందమ్మా ఇయన్ని ఇక్కడ చోలు పూ పెట్టాడు కదా ఇప్పుడు ఆగాయన తాడపల్లి కొంపలో ఉంటాడు బయటికి కూడా అడుగు పెట్టాడు ఇప్పుడు మీరు చూడండి ఆయన బయటికి వస్తే పరదాలు కట్టుకుంటాడు చూసారా ఎన్నడ ఎక్కడ మీరు టొమాటో ఇస్తారో ఎక్కడ కాబ్ నుంచి గుడ్డి ఇస్తారో భయంతో కడతారు ఇప్పుడు విచిత్రమైనది ఆంధ్ర రాష్ట్రంలో తలే मिलांट सोशल मीडिया पोस्ट पेटना ट्वीट पेटना सीबीसी तल मानभंग से ती हंत हंतल परगेतर तल पोलस सोशल मीडिया प्रभुत्व व्यतिरेक ट्वीट नेटाते ना के तल पदकोड़ रोज ना पादयात्र रूसल तल रुसल 353 ఇక్కడనే ఎస్పీ గారు ఉంటారు ఎస్పీ గారు ఏనండి పెట్టుకోండి ఏం పెడతాం ఏమవుతుంది ఏం బీకుతాం రేపు జుడిషియల్ ఎంక్వైరీ వస్తావు బీ కేర్ఫుల్ రేపు మీలాంటి తెలిపిన జుడిషియల్ ఎంక్వైరీ గ్యారెంటీడ్ బ్రదర్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ ఎవరైతే చట్టాలు ఏ అధికారులు అయితే చట్టాలు ఉల్లంఘించి ఇట్లా మహిళల్ని వెంటాడారో కార్యకర్తల్ని వెంటాడారో నాయకుల్ని వెంటాడారో నేను జుడిషియల్ ఎంక్వైరీ చేసి ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అని ఐ డోంట్ కేర్ चटा उल्लंघिस्टर जेल के अवतर चूँ इष्ट दिन तरह तरह अय्या का उपको अम्मा रेल पन्म तरह ना पैन पदे केस पदे तरफ पोरा तरफ ना गुंत नुंचकोनी मारतना कटंप मर्डर पेटर तल ना पैन अटंप मर्डर स्टाफर्ड चवे नंपता अटंप मर्डर पेटना एससी एस के पेटे अंत आ घटन जगह हैदराबाद अंत लोक ज्ञान एससी एस के पेटे ना पैन अंत अन्यायम चूँ एगड़बो राष्ट्र अंत इंत कष्ट इंत चवे राष्ट्रीय चेयर आश तो पनचे इंत हरास्टे इंक साट बतकतार तल अंक चाल मंदिर अड़के माटाड़म्मा अंदर भयपड़ा इटम्मा वनकाल मोना ती मोन तीन माटा पलमनेर वेंकट गौड गार व्यतिरेक पेंशन दीये आवेदन तो बाध तो ती मन माटा पलमनेर मीटिंग आसरा आसरा गुरी माड़ी पेंशन का आसरा गुरी माटे माटड़ते आम इंटे ती वैकपन आम इंटे आम अन्नी रकाल इबंध पड़ता पोलिस पंप इधी यायमेना अंत मन बाधन मन चुपकड़ा तल मन मन आड़कूद इंकाल मन भय में बतकाल तल तपे आम एम तपे
లక్ష కోట్లు దుబ్బిందా జగన్ లాగా పదహారు నెలలు జైలుకి వెళ్ళిందా జగన్ లాగా పదహారు నెలలు చిప్పుకూడి తినిందా జైల్లో తల్లి నాకు ఆశ్రయం ఇవ్వలేదని ఎమ్మెల్యేని అడిగింది ఎమ్మెల్యే గారు నేను ఇంత మాడుతున్నాం ఇంట్లో మగాళ్ళు లేరా వాళ్ళు రావచ్చు కదా అడిగేదా నీకు సిగ్గులేదా వాళ్ళకని అంటే ఆవేదనతో నువ్వు మహిళల్ని కించపరుచుతావని మాట్లాడింది దానికి ఆమెను ఎన్ని రకాలుగా అరెస్ట్ చేస్తున్నారు చూడండి అందుకేమ్మా మనందరం గొంతు విప్పి మాట్లాడాలి ఒకరు మారితే కేసు పెడతారు తల్లి లక్షలు మారితే ఎవరు ఎంతమంది పైన కేసు పెడతారు లక్షల పైన కేసు పెట్టలేడు కదా పదిహేను లక్షల మంది మారితే ఏం చేస్తాడు పారిపోతాడు జగన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి బంగారు పాలయంలో నన్ను ఇట్లా ఆపేదానికి ప్రయత్నించినాను కార్యకర్తలు ఇసురు కొట్టారు అందరు నన్ను కరెక్ట్ కాదు మళ్ళా చైతన్యం రావాలి తల్లి అందుకే మీ సమస్యలు తెలుసుకుందానికి వచ్చాను అంతేకాకుండా మీలో చైతన్యం కూడా తీసుకొచ్చేదానికి ఈ యువగలం పాదయాత్ర మన గలం పెంచాలమ్మా పోరాడాలమ్మా లేదంటే ఇంకా శాశ్వతంగా ఈ రాష్ట్రాన్ని ఎవరు సరైన దారిలో పెట్టలేరు ఇంకా అయిపోయింది రాష్ట్రం వాళ్ళు ఆనాడు బాయ్ బాయ్ బాబు అన్నారు అది కాదు ఇప్పుడు జరిగింది బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అందరూ వెళ్ళిపోతారు ఎవరు ఉండట్లు ఇంక ఇదే కానీ జరిగితే మొన్న ఒక పల్లమనేరు గ్రామంలో చూసాం 1700 మంది కూర్చోతారు 1700 మంది జనాభా ఉన్న గ్రామంలో 1500 మంది వలసలకు వెళ్ళిపోతారు ఇంకే 200 మంది ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా అన్నారు అన్న ఇరణాలు జగన్ గెలిచి మేము వెళ్ళిపోతాం అంటే గ్రామం ఇంక ఉండదు పేరుకి గ్రామం గ్రామాలు ఎవరు ఉండరు వలసలకు వెళ్ళిపోతారు ఇలా మన ఉత్తరప్రదేశ్ బీఆర్లో ఉంటుందండి ఇలాంటి గ్రామం ఆ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అందుకేమ్మా మనలో చైతన్యం రావాలా మనందరం పోరాడాలా ఇప్పటికే నేను గతంలో చెప్పినట్లే మహిళలపైన ఇప్పుడు పడుతున్న భారం ప్రభుత్వం తగ్గించేస్తారు అది చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇప్పటికే తీసుకున్నారు మేనిఫెస్టో రూపంలో వస్తాం ఈ అధిక పన్ను తగ్గిస్తాం నిత్యావసర ఆకాశంలో నిత్యావసర సరుకుల ధరలు భూమికి తీసుకొస్తామని సభాముఖంగా ఇక్కడున్న మహిళలందరినీ తెలియజేస్తూ మన ఇంట్లో కంపల్సరిగా ఒక నిరుద్యోగుడు అనేది ఉన్నారు ఎస్పెషల్లీ ఈసారి ఎక్కువ అనిపిస్తున్నారు వాళ్ళందరూ వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ బాబు రావాలమ్మా జాబ్ రావాలంటే బాబు రావాలి దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉందమ్మా మళ్ళీ వస్తారు మళ్ళీ అబద్ధాలు చెప్తారు వాళ్ళని నేను అడిగాను నాలుగు మోసాల గురించి ఇది మద్యపాన నిషేధం దిశ దాని తర్వాత పెన్షన్ ఇట్లా నాలుగు మోసాల గురించి నేను చెప్పిన అమ్మ ఒడి ఈ నాలుగు మోసాల పైన మీరు వాళ్ళు నిలదీయాలమ్మా చీపురు పట్టుకుని నిలదీయాలమ్మా లేదా చీపురు పట్టుకుని తరమే రోజులు కూడా వస్తాయమ్మా సో ఇది వచ్చే ఎన్నికల్లో మీరు చేస్తారని నేను ఆశిస్తూ ఈ వైకాపా నాయకులు ఇప్పుడు గడప గడప వస్తున్నారు కదా ఎమ్మెల్యేలు అడగండి నిలదీయండి మన సమస్యల పైన పోరాడండి అని ఈ సభాముఖం మీ అందరికి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మహిళలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదములు జై హింద్ జై తెలుగుదేశం